చాలా జాగ్రత్తగా ఉండండి. రైస్ లేదు, ధాన్యం లేదు, స్వీట్ లేదు, ఫ్రూట్స్ లేవు. ఈ ప్రోగ్రాం అయ్యే వరకు కూల్ డ్రింక్స్ కానీ, మందు కానీ, ఒక్క పొడి కానీ, వొట్కా కానీ, ఈ ప్రోగ్రాం అయ్యే వరకు ఖచ్చితంగా ఇంత కూడా అంటుకోవడానికి కాదు కదా, వాసన చూడటానికి కూడా వీల్లేదు. పొరపాటు కూడా స్వీట్ ఇంట్లో పెట్టమాకండి, ఇంట్లో పెడితే చాలా ప్రమాదాలు జరుగుతాయి. మా తెలిసిన అంటే ఒక ఆవిడ చాలా లాంగ్ ఉంది, రెండు ఆపరేషన్లు చేసుకున్నారు, తగ్గాల్సిందని పట్టుపట్టు 15 కిలోలు తగ్గారు చాలా షార్ట్ పీరియడ్లో. అంతా హ్యాపీగా ఉంది. ఓ రోజు మళ్ళా అంకులు ఆంటీ ఇద్దరు వచ్చారు, రామకృష్ణ ఏంటో చాలా సిన్సియర్గా, అసలు మీ ఆంటీ చాలా డెడికేట్ చేస్తుంది, అయినా 3 కిలోలు పెరిగిపోయింది అంటే వచ్చారు. 3 కిలోలు పెరిగిందంటే సరే మీరు ఎలా నేను మాట్లాడతాను నేను, అని ఇలాగ ఆంటీ ఏంటి విషయం నేను అబ్బాస్ నేను చాలా సిన్సియర్గా మీరు చెప్పినట్టు చేశాను రామకృష్ణ అండి ఆవిడ. సరే అంకులు లేరులే కానీ నాకు తెలిసింది చెప్పండి, నాకు తెలిసిరా నేను అంటే ఏం లేదయ్యా, ఆ రోజు వీళ్ళు గారెలు పోరాలు తెచ్చారు, మీ అంకుల్గా పెడదాం అనుకున్నా, సాయంత్రం వరకు ప్యాకెట్ అక్కడే ఉంది చూస్తానే ఉన్నా, చేతిలో తీసుకున్నా కూడా వద్దులు తప్పు అనుకుంటా ఉన్నా, కానీ ఆగలేదయ్యా అని చెప్పింది. ఎదురుకుండా ఉంటే ప్రమాదం అవుతుంది. సో ఇంట్లో ఉంచమాకండి, ఉంచి ఎక్స్పెరిమెంట్ చేయొద్దు. ఏ బలహీన క్షణాలు అని కొన్ని ఉంటాయి, అన్నీ బాగా చేస్తాం నెల రోజులు, అలాగే గబుక్కన అదేసే చేస్తాం. సో ఇంట్లో ఉంచమాకండి, అది ఫస్ట్. దర్ క్రేవింగ్ తప్పు కాదండి, మనిషి అది బలహీనత కూడా అనుకోమాకండి, క్రేవింగ్ అలా ఉంటుంది, అది కూడా తప్పు కాదు. మనం ఏంటంటే ఇప్పుడు ఎందుకు చేస్తున్నామంటే, వెచ్చవిడిగా తిన్నాం, సిస్టమ్ని పాడు చేసాం, ఇప్పుడు రిపేర్ చేస్తున్నాం. ఎందుకు రిపేర్ చేస్తున్నాం, రేపు ఇంకా శుభ్రంగా తింటారు వెచ్చవిడిగా తిని ఇంకా పాపాలు చేయడానికి. సో తాత్కాలికంగా మనం చేసేది అందుకే, రేపు బాగా తిన్నాం గుర్తుపెట్టుకోండి, తిందాం. ఎలా తిందామంటే, తినే హక్కు మన దగ్గర ఉంచుకుందాం. తింటాం నుంచి ఇన్నాళ్ళు మనం చేసిన వెచ్చలవిడితనాన్ని తీసేద్దాం. వెచ్చలవిడితనం, నేను వెచ్చలవిడతాను ఎందుకు అన్నానంటే, ఇప్పుడు వాళ్ళన్ని పెళ్ళిళ్ళకి ఫంక్షన్ తగ్గ పిలుస్తారు మనని, ఎందుకంటే గ్రౌండ్లు ఉండాలి కదా, కళ్యాణ మండపాలు పెద్ద కట్టారు. సో ఆ పెళ్లి కూతురు బాబాయ్ కృష్ణానదిలో స్నానం చేస్తూ ఉంటాడు, వాళ్ళు 1000 మంది నడపలవాల్సిన కార్డులు, అలానే ఒకరు వాకింగ్కి వస్తారు, మేనమామ, వీళ్ళందరూ రావాలి, ఇలా హాల్ ఉండాలి కదా. సో మనకు రోజుకు ఒక గిరాకీ ఉంటుంది విజయవాడ ఉండే వాళ్ళకి, మనకి పని లేదు, వాళ్ళకి పని లేదు, కాళ్ళు నిండుతూ ఉంటే రోజు ఎవరో భోజనం పిలుస్తారు. పిలిచినాళ్ళు ఊరుకుంటారా, 110 ఐటమ్స్, 130 పెడతారు. మనం ఊరుకుంటారా, మామూలుగా తిందాం అనుకున్నాను కూడా ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కటి చూసినా 110 చూసినప్పటికి ఎంత అవుతుందండి, ఎన్ని క్యాలరీస్ పడతాయి, ఎంత అవుతాయి. ఇంటి దగ్గర ఐస్ క్రీమ్ తినం మామూలుగా, కానీ పెళ్ళిలో పెడితే తింటాం. ఇంట్లో స్వీట్ తినాం, కానీ పెళ్ళిలో పెడితే తింటాం. ఏంటంటే జీవనశైలి, మన జీవనశైలి అలా అయిపోయింది. పైగా రోజు తింటాం, రాత్రి తింటామా అరగదు, మటన్ బిర్యానీ తిని వెళ్తాం రాత్రి పార్టీలో, ఐస్ క్రీమ్ తింటాం, ఏదో మందు వేస్తారు, అన్నీ వేస్తాం, శుభ్రంగా ఫుల్గా ఉంటుంది, ఇంటికి పడుకుంటాం. పొద్దున్న అరగదు, కానీ ఆవిడ వేడివేడి ఇడ్లీ కొబ్బరి చెట్టు తీసి పెట్టింది, రుచిగా ఉంటుంది, చక్కగా దాని కోట తీసేస్తాం. ఎందుకంటే రుచిగా ఉంటుందిగా, రుచి పిచ్చి, అరగలా ఆకలేలా తినేస్తాం. అది ఉంటుంది ఆఫీస్ కలగానే కాఫీ, దాంట్లో బిస్కెట్లు ముంచి తింటాం. మళ్ళీ మధ్యాహ్నం 2 అరగప్పుడు ఆవిడ మళ్ళీ ఏదో రెడీ చేస్తుంది, మళ్ళీ తింటాం. పొడుగుల్లో కాఫీ తాగుతాం, బయటికి వెళ్ళి బజ్జీ తింటాం. ఇంటికి వచ్చి ఆగలేట్లేదే అన్నాం అనుకోండి, రేపు నీకే పెడతా ఫ్రిజ్లో పెట్టి అంటుంది, అనగానే అవి బాబా లాభం లేదు అని మళ్ళీ అది కూడా తినేస్తాం. ఏమవ్వాలండి, మనం ఏం ఎంజాయ్ చేసాం దాంట్లో చెప్పండి. వెచ్చలవిడి జీవనశైలి, నేను ఇందాక మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నాను కదా, అది ఎందుకు వచ్చింది తెలుసండి, ఇందుకే వచ్చింది. ప్యాంక్రియాస్, మనం షుగర్ తినాలండి, ఎంతవరకు తినాలి, పరిమితుల్లో తినాలి. షుగర్ని కంట్రోల్ చేయడానికి ప్యాంక్రియాసిస్ ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది కదా శక్తి అవడానికి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుందంటే, ఏదో ఇచ్చి దానికి రెస్ట్ ఇస్తే అలా పనిచేస్తా ఉండండి, మిషన్ పనిచేస్తుంది. ఒక 7 గంటలు ఆడిస్తే బాగానే ఆడుతుంది, 24 గంటలు మిషన్ ఆడితే ఏమవుతుంది చెప్పండి. పొద్దు నుంచి రాత్రి వరకు తింటానే ఉన్నాం, మొత్తం షుగరే, మొత్తం కార్బోహైడ్రేటే, ఇది షుగర్ లోపల పడేస్తూ ఉంటాం. ఆ ప్యాంక్రియాసిస్ దీన్ని తట్టుకుండా ఇన్సులిన్ లో ప్రొడ్యూస్ చేసేస్తూ ఉంటుంది. ఈ ఏంటి స్పీడ్, అది శక్తి ఏం చేయాలి, గ్లూకోజ్ కణాలు తీసుకోవాలి. ఈ తీసుకుంటాం స్పీడ్ అంతా, ఇలా అందించేస్తూ ఉంటాం, తీసేసుకుంటూ ఉంటాయి, అలా సంవత్సరాలు చేస్తాం. ఏం జరుగుతుందండి చివరికి, ఆ కణాలు మనకి, అంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్తున్నా, తీసుకో ఆ పోరాని వదిలేస్తాయి, ఇన్సులిన్ ఇస్తూ ఉంటుంది, తీసుకోవాలి అటు ఇది ఆ పోరా అని పట్టించుకో, దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం, గుర్తుంచుకోండి. అది వచ్చినాక తీసుకోకపోతే ఏమవుతుందండి, ఇక్కడ బొచ్చ పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, రావున్నాడు షుగర్ వస్తుంది డయాబెటిక్ వస్తుంది అనుకుంటున్నారు, కాదండి, 200 కిలోలు ఉన్నాడు కూడా షుగర్ రాదు డయాబెటిక్ 90 ఏళ్ళని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఫ్లాట్గా ఉంటే, పైనుంచి కింద ఫ్లాట్గా ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళ జీవితం డయాబెటిక్లు లేకపోతే ఈ బీపీలు బరావండి, ఎవరికి వస్తాయంటే సన్నగా పీసీలో ఉన్నంత బొచ్చ ఉంటాడుకి వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్కి సింపుల్ అది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం ఫైట్ చేసే ఫైట్ దీని మీద అండి, దీని మీద. షుగర్కైనా, బీపీకైనా, స్పాండిలైటిస్ అయినా, ఇన్ని వ్యాధులు పోవటానికైనా, ఈ బొజ్జ మీద ఫైటింగ్ అయినా మనం చేసేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద మనం ఫైట్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. అంటే సబ్జెక్టు కాదు కాబట్టి ఫుడ్ ప్రోగ్రామ్ చెప్తున్నాను, చెప్పిన తర్వాత నేను మిమ్మల్ని ఈ ఫుడ్ ప్రోగ్రామ్ డౌట్స్ అని క్లారిఫై చేసిన తర్వాత ఖాళీ ఉంటే, మీరందరూ టైం ఉంటే అప్పుడు నేను సబ్జెక్ట్ చెప్తాను. ఖాళీ ఉంటే సబ్జెక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా అసెన్షియల్, కాకపోతే టైం వేస్ట్ చేయదు. ఇప్పటికే ఎండ వచ్చింది కాబట్టి ఉండేవాళ్ళు ఉండండి, లేదంటే లేదు. రెండోది,
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.